వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. మీరు చూస్తున్నారు గ్రహణం ఛానల్. కరోనా మహమ్మారి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని భయపెడుతూనే ఉంది. ఈ మహమ్మారి దేశాధినేతల్ని సైతం కూడా వణికిస్తుంది. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రిగోరీకి కరోనా వైరస్ సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. గురువారమే ఆమెకు ఫ్లూ సంబంధిత లక్షణాలు ఉండడంతో ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్యకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు నిన్న తెలిపారు. సోఫీ ఇటీవలే బ్రిటన్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యి వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ అహ్మద్ వెల్లడించారు. లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. ట్రూడో మాత్రం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులలో సోఫీని కలిసిన వారందరినీ కూడా గుర్తించి పరీక్షించనున్నట్లు కామెరూన్ తెలిపారు. వైద్యుల సూచన మేరకు రానున్న 14 రోజుల పాటు ప్రధాని ట్రూడో ఇంటికే పరిమితం కానున్నారని వెల్లడించారు. లక్షణాలు లేని కారణంగా ఆమెకు వైద్య పరీక్షలు కూడా ప్రస్తుతానికి నిర్వహించడం లేదన్నారు. ఈ రోజు ఆయన కెనడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. గురువారం నాటికి ప్రస్తుత లెక్కల ప్రకారం కెనడాలో అయితే సుమారు 138 మందికి వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. మరి చూస్తూనే ఉండండి గ్రహణం ఛానల్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం ఛానల్.